అంటే కొడాలి నాని గారి గురించి మాట్లాడుతూ ఎవరో ఎంతోమంది నానీలు ఉంటారు, శతకోటిలింగాలు ఒక బోడిలింగం అన్నారు. నేను అనేది ఏంటంటే, సరే శతకోటిలింగాలు ఒక బోడిలింగమో ఏ లింగమో పక్కన పెడితే, మరి నువ్వే లింగం అని మాట్లాడితే ఆ లింగాల గురించి ఎందుకులే ఇప్పుడు పక్కన పెడతాం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కొడాలి నాని గారు తీసుకున్నాం. కొడాలి నాని గారు ఎప్పటి నుంచి అయితే పోటీ చేస్తున్నారు, తను పోటీ చేసిన ప్రతిసారి కూడా ప్రజల ముందు తానేంటో నిరూపించుకొని ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి ఒక నాయకుడిగా తానేంటో నిరూపించబడినటువంటి వ్యక్తి. నీవు అంటే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు, శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకి ఒకసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున వస్తే ఆ పార్టీని ఎక్కడ గంగలో గెలిపారో నీకు నీ ఆమెకు బాగా తెలుసు. ఆ పార్టీని గంగలో గెలిపిన తర్వాత నువ్వు మళ్ళా జనసేన పట్టి, ఆ జనసేన పెట్టిన తర్వాత ఎత్తుకుపోయి చంద్రబాబు నాయుడు గారి సంఖ్యలో ఎలా పెట్టావో నీకే తెలుసు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 2019లో నువ్వు పోటీ చేసిన తర్వాత నువ్వు ఎంత మాత్రం తీసమార్కానువో ప్రజలే నిరూపించి చేశారు. అప్పుడే అర్థమైపోయింది నువ్వు ఎంత మాత్రం తోపువో తీసమార్కాను అని. నేను అనేది ఏంటంటే, లేస్తే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా నేను నిజాయితీ పరుణ్ణి, నేను కరెక్ట్ అయిన వ్యక్తుణ్ణి, నేను బయటకు వస్తే కరాటీ చేస్తాను, నాకు నేను నన్ను కుంఫూ చేస్తాను, నీకు తెలియదు నా అభిమానులు నా కోసం ప్రాణం ఇచ్చేస్తారు, నేను రోడ్డు మీదకి వచ్చినట్టే జనా తన్నుకు వచ్చేస్తారు, ఈ సొల్లు కోతల తప్ప నీ కాడ విషయం ఏముంది? ఏనాడన్నా ప్రజల్లో నిలబడినటువంటి వ్యక్తివేనా? నిలకడగా నిలబడి ఏమన్నా నాలుగు మాటలు చెప్పగలిగే వ్యక్తివేనా? సోది నిలకడైనటువంటి మనస్తత్వంతో నిజాయితీగా ప్రజాక్షేత్రంలో ఒక్కనాడంటే ఒక్కనాడన్నా నువ్వేంట నిరూపించుకున్నావా? ఎలా సార్ ఇలా సిగ్గు లేకుండా ఉండడానికి కూడా ధైర్యం కావాలి నిజంగా. అంటే ఇన్నిసార్లు ఓడిపోయిన తర్వాత, ప్రజల్లో పోయిన తర్వాత ప్రజలు ఎక్కడ చా ఇన్నిసార్లు సిగ్గులేదని మొహం మీద ఊసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలంటే కావాల్సింది అదే కదా, ఖచ్చితంగా కావాల్సింది అదే గట్సే. తగుదునమ్మా అంటూ రెండు చోట్ల పోటీ చేశారు, గాజువాకలో గాజులు తొడిగారు, అయినా సిగ్గులేదు. గమ్యంగా భీమవరం గురించి నేను చెప్పలేదు, అలా అక్కడ తింటే ఎక్కడ పోయి పడ్డావో నీకే తెలియదు. నేను అనేది ఏంటంటే, ఓడిపోయినా నువ్వు తోపువే, నీ దృష్టిలో నువ్వు తోపువే. ఎవరో కష్టపడి ఒక ప్రాంతంలో అక్కడ ఉండే ప్రజల యొక్క సపోర్ట్తో గెలిచినటువంటి నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు బోడిలింగానివి ఆ లింగానివి అంటే, మరి నువ్వే లింగానివి? ఆ బోడిలింగం అన్నటువంటి వ్యక్తి జిప్పు లోపల ఉండేటువంటి ఇంకొక లింగానివి అంటే, నేను అనకూడదు ఈ మాట. కానీ నేను ఎందుకు అంటున్నానంటే, ఒక సభ్య సమాజంలో నీతులు మాట్లాడుతూ మాత్రమే కేవలం నీతులు మాట్లాడుతూ ఎప్పుడు చూసినా నీతిమాను పనులు చేసేటువంటి ఏకైక నాయకుడు ఎవడైనా ఒకడు ఉన్నాడంటే ఆడు పవన్ కళ్యాణ్ గారే. గాడు అంటున్నందుకు క్షమించండి, కానీ అనాది తప్పులేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానికి పవన్ కళ్యాణ్ ఎక్కువైతే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానికి జగన్మోహన్ ఎక్కువే, కొడాలి నాని గారి అభిమానికి కొడాలి నాని గారు ఎక్కువే. ఎవడు కాడే తోపు, అంతే కదా. గెలవలేనటువంటి చాతగాని చోట దద్దమ్మైన పవన్ కళ్యాణ్ గారే మీకు అంత ఇదైనప్పుడు, తానేంటో నిరూపించబడినటువంటి తన సామర్థ్యం ఏంటని ప్రజాక్షేత్రంలో గెలిచి తన సత్తా చాటుకున్నటువంటి కొడాలి నాని గారి అనే అర్హత ఏ విధంగా ఉంది? తను 4 సార్లు ఎమ్మెల్యేగా అదే గుడివాడ ప్రజలు గెలిపించారు. అదే గుడివాడకు నువ్వు వెళ్ళి గాజు ఆకరించి గాజులు తొడిగించుకొని మరి ఎడకొచ్చి నువ్వు నీతులు చెప్తే ఎలాగా? ముందు నీకు గాజువాకలో ప్రజలు తొడిగినటువంటి గాజులు ఇత్తడి గాజులా, లేకపోతే చిత్తడి గాజులా, లేకపోతే మట్టి గాజులా, ముందు ప్రజలకు క్లారిటీ ఇవ్వు. మన బ్రతుకే ఆల్రెడీ పండబెట్టారు, నువ్వు బయటకు వచ్చి నీతులు చెప్పడం ఏంటమ్మా? నువ్వు బయటకు వచ్చి నీతులు చెప్పకూడదు, నువ్వు నీతిగా బతికి అప్పుడు నువ్వు ప్రజలకు చెప్పాలి. ఏమని చెప్తావు? నేను సినిమాలే చేయను అంటావు, సినిమాలు చేస్తావు. అదేంటండి, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయనన్నాడు కదా అని ఎవడైనా నాలంటాడు అడిగాడు అనుకో, మీ నాయకుడు డబ్బులు దింగారా, ఆ నాయకులు ఎడ దింగారా, వీళ్ళందరూ దొంగనాయలరా, మా ఆవిడ ఒక్కడే నిజాయితీ పరురా, మా అన్న పాపం డబ్బులు లేవురా, అందుకే పోయాడు సినిమాలు చేయడానికి, లేతే మా అన్న మీద పడి చేస్తాం, మా అన్నం చూస్తే మీకు ఉనుకు, మీ అన్నం చూస్తే మీ అందరికి షేకు. ఏమి షేకులు రా, ఏమి షేకులు, ఏం ఊపులు, గెలవక ఒక్కగాని ఒక్క ఎమ్మెల్యే మీ పార్టీ బతుక్కంటూ ఒక్కడు ఎవడో ఒకడు గెలితే, అంటే ఎలాగో మీ నాయకులు రెండు దిక్కలు పోటీ చేసి ఎంత చండాలంగా నికృష్టంగా ఓడిపోయాడు మీకు తెలుసు. అయినా గతిమాలు ఒక పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆడిని కూడా నిలుపుకోవడం చేతగానటువంటి మీరు కూడా తగుదునమ్మా అంటూ మీరు మీ బ్రతుకులకి ఇంకొకటి బోడిలింగం, మీ పార్టీ తరఫున గెలిచినటువంటి మీ పార్టీ ఎమ్మెల్యేనే మిమ్మల్ని ఒక తొక్కలో లింగంలాగా, బొచ్చులో లింగం కాదు అంతకంటే పెద్ద లింగంలాగే చూసి పోరా బోడిలింగం కానీ థూ అని మీ మొహం మీద చూసి పోయి ఇంకొకటి పొగుడుకుంటున్నాడు. మీ పార్టీలో గెలిచి మీ పార్టీలో ఉండి మీ ద్వారా గెలిచామని మీరే డప్పాలు కొట్టుకున్నటువంటి మీ పార్టీలో
ఉన్నటువంటి మీ పార్టీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిగా జిందాబాద్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం షబాష్ అంటూ పొగుడుతుంటే మీ నాయకుడి మొహాన వాండ్రిచ్చి గాండ్రిచ్చి మొహం మీద ఊస్తుంటే మీకు సిగ్గు అనిపించడం లేదా? అనిపించదు, ఎందుకంటే మనకు సిగ్గు సిమ్ము సెంతి ఇలాంటివి ఏమి ఉండవు. అవునులే బోడీ లింగమే అండి, అనుకోండి బోడీ లింగమే కొడాలని గారు మీరు అనుకున్నట్టు అట్టే అనుకోండి. గెలుస్తూ వస్తూ అంటే 24 గంటలు ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా తానేంటో నిరూపించుకుంటున్నటువంటి కొడాలి నాన్నగారు బోర్డింగం అయితే ఒకనాడు బీజేపీతో, ఒకనాడు టీడీపీతో, ఒకనాడు బీఎస్పీతో, ఒకనాడు సిపిఎంతో, ఇంకోనాడు సిపిఐతో, ఇంకా ఏమైనా పర్వాలి పార్టీలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల సంఖ్యలు నాలికలు పెట్టి నాకీ 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 బతుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ లింగం మరి? మరి ఏ లింగమో పవన్ కళ్యాణ్ గారే దానికి సమాధానం చెప్పాలి, చెప్పి అందరికీ జ్ఞానోదయం కల్పించాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా మాకు కోపం లేదండి, ఎందుకంటే తను గెలిచి తను మాకు పోటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తినెప్పుడేం తట్టుకోగలుగుతారా, తినేంటో నిరూపించుకోగలుగుతారా అనుకుంటే మాకు భయం. తనేంటో తనకే సరిగ్గా తెలియదు, ఒక పూట సినిమాలు చేసుకుంటాడు, ఇంకో పూట జనంలోకి వచ్చి నాకు జనం అంటే ఇది, నాకు జనం అంటే అది అని చెప్పి 24 గంటలు సొల్లు కూతలు తప్ప విషయం లేనటువంటి, విషయ పరిజ్ఞానం లేనటువంటి ఒక క్వశ్చన్ మాకు పవన్ కళ్యాణ్. ఒకనాడు వస్తాడు ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య ఉందంటాడు, ఆ రోజు స్టేజ్ ఎక్కి ఊగిపోతాడు, కేకలేస్తాడు, అదంటాడు, ఇదంటాడు, దూ అంటాడు, ధడక్ అంటాడు, మళ్ళా పోతాడు, పొనుకుంటాడు. ఒక సమస్యను పట్టుకుంటే ఆ సమస్య మీద పరిష్కారం వచ్చేంతవరకు నిలబడ్డవాడే నాయకుడు. నువ్వు నాయకుడివా? నువ్వు నాయకుడివా? నువ్వు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు అద్దం ముందు నిలబడి ఒక్కసారి నువ్వు నిన్ను ప్రశ్నించుకో. ప్రజారాజ్యం పార్టీ నువ్వు నీ అన్న కలిపి పెట్టినప్పుడు 70 లక్షల మంది బ్రతుకులు రోడ్డు మీదకి ఇచ్చిన నువ్వు ఒక నాయకుడివా? వాళ్ళ బ్రతుకులను రోడ్డుకి ఇచ్చినటువంటి నువ్వు ఏ లింగంగా అడుగుని ఆలోచించుకో. మళ్ళా జనసేన పార్టీ పెట్టి పోటీ చేయకుండా పోయి చంద్రబాబు నాయుడు బీజేపీ సంకనాకినటువంటి నువ్వు మరి ఏ లింగానివో ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వు. ఈనాడు 2019లో అటు గాజువాళ్ళలో గాజువాకలో ప్రజలు గాజులు దొరికిన దానికి, ఇటు భీమవరంలో ప్రజలు తంతి ఆడవబడిన దానికి సమాధానం ప్రజలకి చెప్పు. నేను అన్నందుకు కోపం వస్తుంది, ఎందుకంటే వీళ్ళ అభిమానులకు ఆవేశం ఉంది, తప్పులేదు. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కోపమే, కానీ మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం నేను చెప్తా అంటున్నాను. నేను చెప్తాను సమాధానం, మీరు అడగండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం మీరు నన్ను అడగండి. నేను పక్కనున్న ఎమ్మెల్యేల గురించి చెప్తాను అన్నల్లా. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నన్ను అడగండి, నేను చెప్తాను మా నాయకుడు ఏంటి, నేను అభిమానించి నేను ఓటేసినటువంటి నాయకుడు ఏంటి నేను సమాధానం చెప్పగలుగుతాను. మీరు అభిమానిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి మీరు సమాధానం చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి మీరు నిరూపించగలుగుతారు. ఏమన్నా అంటే ఒకటే ఒక మాట, మా అన్న మొన్నే అలా ఆయన చచ్చిపోతే 30,000 ఇచ్చాడు, మా అన్న మొన్న ఒకటి చచ్చిపోతే 1,00,000 ఇచ్చాడు. ఇవి తప్ప ఏంటి నాయకత్వం అంటే ఏంటో నువ్వు మీనింగ్ తెలుసా? మీకు అరవడం, కేకలేయడం, నిజాయితీ అనే పదాన్ని వాడుకోవడం తప్ప ఏనాడు ప్రజల్లో లేనటువంటి మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ మీరు కూడా తగుదునమ్మా అంటూ సిగ్గు లేకుండా వస్తుంటే మరి మిమ్మల్ని ఏ లింగం అంటారు? అటు ఇటు కానీ మధ్యలో లింగం అంటారా? ఆల్రెడీ అనేదే ఉందిలే, మీరు ఆ లింగమే అనుకోండి, మళ్ళీ మేము చెప్పడం ఎందుకు? అంతే కదండి, పవన్ కళ్యాణ్ గారు వెకిలి మాటలు మాట్లాడడం మీకే కదా సార్, అందరికీ వస్తాయి. మీకంటే అద్భుతంగా అనర్గళంగా మీకు సిగ్గు ఎగ్గు సీము నెత్తురు లేదని చెప్పి ప్రజల్లో బహిర్గతంగా వాదించి మరీ మీకు సిగ్గు లేదని నిరూపించగలిగే సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి చాలా పుష్కలంగా చాలా బలంగా ఉందని మీరు తెలుసుకుని మాట్లాడితే అది మీకు మంచిది, మీకు చాలా మంచిది. మీరు ఎలా మాట్లాడుతున్నారు సార్? నిజంగా ఈ ప్రపంచంలో, ఈ సమస్త భూప్రపంచంలో సిగ్గులేని అంటే ప్రపంచంలో ఎవడైనా ఇన్నిసార్లు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓడిపోయి అటు 2019లో ఎటు కాకుండా నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళని మొహం మీద ఊసినా సిగ్గు లేకుండా 2019లో ఇలా ప్రతిసారి చేతగాని చవట దద్దమ్మలాగా ఓడిపోతూ చేతగాక బయటకు వచ్చి కూడా మళ్ళీ సిగ్గు లేకుండా ప్రజల్లోకి నువ్వు పోతున్నావంటే నీలాంటి సిగ్గులేని వ్యక్తికి సిగ్గులేని అవార్డుని ఈ ప్రపంచంలో ఖచ్చితంగా ఒకటి నీకు దారాదత్తం చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా. నిన్న ఈ రోజు కాదు, నిన్ను మీ అన్న 2008 ఆగస్టు 8వ తారీఖు ఇప్పుడు పార్టీ పెట్టాడు అనుకుంటా, మేబీ ఆగస్టు 8 పార్టీ పెట్టి 70 లక్షల మంది బ్రతుకుని రోడ్డుకిచ్చి మిమ్మల్ని నమ్మి ఆస్తులు నమ్ముకొని పోటీకి దిగి మిమ్మల్ని నమ్ముకొని నిన్ను మీ అన్న నమ్ముకొని పోటీకి దిగి కొంతమంది రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసుకున్న నాడే వాళ్ళ దృష్టిలో మీరు ఒక బొచ్చులో లింగమయ్యారు, అటు ఇటు కానీ తేడా లింగాలయ్యారు. మీరు కూడా ఇంకొకరిని ఆ లింగం ఈ లింగం అంటున్నారే, మీరే పెద్ద లింగం గాళ్ళు, మరి ఇంకొకరిని లింగం అండండి అది కదా. కాబట్టి మంద మనం గడుక్కోవాలి, మన వెనకేమో కావాల్సినంత అంటుకోండి పెంట, మంద మడుగు మనం గడవు. ఊరందరూ గొద్దెన తీసి ఒక చెంబు నీళ్ళు పట్టుకొని నేను గడగతాను ఎందుకయ్యా నీకు ఇది,
ముందు నీ బ్రతుక్కి ఒక ప్రెసిడెంట్గా నేను అడిగేది ఏంటంటే, గౌరవనీయులైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ పనికిమాలిన పొరంబోకు మాటలు మానేసి ఈ అహంకారపూరిత భావోద్వేగాన్ని పక్కన పెట్టి కనీసం రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో దయించి దయచేసి మీరు కనీసం వార్డు మెంబర్ నుంచి పోటీ చేసి గెలిచి కనీసం ఒక ప్రెసిడెంట్ అర్హతను సాధించి ఒక MPTCగానో ఒక MPPగానో ఒక ZPTCనా గెలిచి కనీసం మీ బ్రతుక్కి ఒక ఆన్సర్, నేను రాజకీయాల్లో ఒక ప్రెసిడెంట్ అయ్యాను, నేను రాజకీయాల్లో ఒక MPP అయ్యాను, MPTC అని చెప్పుకొని కనీసం బతుకులో మీరు MLA కాలేరనుకోండి, కనీసం అదన్నా అయ్యి మీ బ్రతుక్కి ఒక ఆన్సర్ని తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అభిమానిగా మిమ్మల్ని ప్రేమించేందంటే ఇప్పటి నుంచన్నా మీకు ఎలాగో లేదు, ఇప్పటి నుంచైనా కాస్త బుద్ధిని తెచ్చుకొని మాట్లాడండి సార్ పవన్ కళ్యాణ్ గారు. దయించి మీ పట్ల నిజంగానే మాట్లాడకూడదనే ఉద్దేశం ఉంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగానే మాట్లాడడం ధర్మం కాదు. మీరు మాట్లాడేటప్పుడు ఒక నాయకుని మీరు అవమానపరిస్తే ఆ అవమానించబడినటువంటి నాయకుడు అభిమానించే వ్యక్తులు కూడా మిమ్మల్ని అవమానపరుస్తారుగా, మీకు తెలియంది కాదు. కానీ మీ అభిమానులను ఉర్రూ తొలగించడానికి మీ అభిమానుల ముందు ఇంకొక నాయకుడిని అవమానపరిస్తే మిమ్మల్ని అవమానించమని చెప్పి అనుకోవద్దు. మీకు ఎలా ఇది ఉంటాయో మాకు అదే ఆవేశాలు ఉంటాయి. మీరు ఎలా మాట్లాడతారో మీకంటే ఎక్కువ మేము మాట్లాడతాం. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు కొడాలి నాని కానీ ఎవడా ఎంతోమంది నానిని ఉన్నారు, శతకోటి లింగాలు ఒక బోర్డు లింగం అన్నారు. అవును, ఎంతోమంది చేతగాని దద్దమ్మలు ఈ రాష్ట్రంలో ఉంటే ఆ దద్దమ్మలు నువ్వు ఒక దద్దమ్మవి. ఎందుకంటే పెద్ద దద్దివే నిజంగా నువ్వు. ఈ రోజుకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయవు, నిలబడి పలానా దానికి క్వశ్చన్ కంటే ఆన్సర్ చేయవు. నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని అది ఇది అని నేను అనలేదు. కానీ జగన్ గారు వలన, జగన్ గారి పరిపాలన వల్ల అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది, జగన్ గారి పరిపాలనలో ప్రజలు బాధపడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారంటే, మరి గగ్గోలు పెడుతూ కన్నీరు పెడుతున్నటువంటి ప్రజల దగ్గర ఉండకుండా పోయి సినిమాలు ఎందుకు చేసుకుంటున్నాడు గారు పవన్ కళ్యాణ్ అంటే, ఒక్కడంటే ఒక్కడు ఆ పార్టీ తరపున కానీ ఆ పార్టీని అభిమానించాలిగా ఆన్సర్ చేయరు. చెప్పండి, మరి మీరే అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు, ఆవేదన పడుతున్నారు, ఆక్రోషణ పడుతున్నారని మీరు అంటున్నప్పుడు, అంత ఆవేశపడి ఆక్రోషణ పడి ప్రజలు ఇబ్బంది పడుతూ కన్నీరు పెడుతుంటే ఆ ఇబ్బందుల పట్ల మీరు నిలబడకుండా పోయి సినిమాలు చేసుకుంటున్నారంటే, మరి మీరలాంటి ఉత్తోళ్ళు, మీరంత పనికిమాలోళ్ళు. కాబట్టి ముందు నేను అనేది ఏంటంటే, దయించి పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే, అవతల వ్యక్తులు అనేటప్పుడు మన బతుకేంటి? అరే, ఇన్ని సంవత్సరాల మన రాజకీయ ప్రస్థానంలో ప్రజారాజ్యం దగ్గర నుంచి జనసేన పార్టీ దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పార్టీలు పెట్టుకున్నారు, ఎన్నో పార్టీలతో వాళ్ళ సంఖలో కూర్చొని వాళ్ళ సంఖలో నాకారు. ఈనాటికి మీ బ్రతుకు ఒక ఆన్సర్, ప్రశ్నలు తప్ప ఆన్సర్ లేవు. అయినా కూడా మనం ఇంకొకరిని అడుగుతాం, ఇంకొకరిని ప్రశ్నిస్తాం, మనం మటుకు ఎవరికి ఆన్సర్లు చెప్పాం. కాబట్టి మీలాంటి గొప్ప మనుషులు, మీలాంటి అంటే ఎన్నన్నా ఎంత సిగ్గు శరణ లేకుండా బతకడానికి కొన్ని కావాలి. అలాంటి పుష్కలమైనటువంటి అలాంటి ధారాళంగా ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి సిగ్గు ఎగ్గు సీము నెత్తురు లేనటువంటి, ఇలాంటి బహిరంగంగా ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా ఎంతమంది చేతిలో దద్దమ్మ అని అనిపించుకున్నా కూడా బహిరంగంగా బయటకు వచ్చి మనం ఓడిపోయింది గుర్తు లేకుండా, మనకు చేతగానంలో అని అదే ప్రజల్లో నిరూపించబడ్డామని గుర్తు లేకుండా ఇంకొకరిని మనం వెకిలిగా మాట్లాడాలంటే ఖచ్చితంగా అది కావాలి. అది పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కోపం వస్తుంది. కానీ వాళ్ళ అభిమానులకి నేను ఎందుకన్నాను అని అర్థం చేసుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు YCP పార్టీకి సంబంధించినటువంటి ఒక MLAని, ఈ ప్రభుత్వం కనీస గౌరవం అనేది లేకుండా ఇష్టం వచ్చిన తీరుగా ఎట్లా అంటే మాట్లాడడం తప్పు. కాబట్టే నేను ఇలా మాట్లాడాను. దయచేసి ఇప్పటికన్నా ఒక మంత్రిగా మంత్రులకు విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే ఒక పార్టీ పెట్టుకున్నారు, ఆల్రెడీ ఒక పార్టీ జెండా పీకేశారు, ఈ పార్టీ రేపు మాపు పీకేసింది, పోయి బీజేపీ సంఖ్యను అవుతుంది. ఒకప్పుడు బీజేపీని తిట్టారు, ఇప్పుడు బీజేపీ సంఖ్య ఎక్కారు. కాబట్టి ఈనాటికి మీ ప్రతిని ప్రశ్నార్థకంలో పెట్టుకోకుండా ఇప్పటికైనా ఆన్సర్ ఎత్తుక్కొని మీ కార్యకర్తలకి, మీ నాయకుడికి ఒక సమాధానాన్ని ఇవ్వండి. మాలాంటి వాళ్ళు అరిచే వ్యక్తులకి కాస్త సమాధానం చెప్పి వీలు కల్పించండి. మీ చేతగానితనంతో మీ అభిమానులు ఆన్సర్ చేయలేక మాలాంటి వ్యక్తులు అనే మాటల వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మీలాంటి చేతగాని వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి మంత్రుల్ని విమర్శించే స్థాయి అర్హత మీకుందో లేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆన్సర్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. దయచేసి అర్థం చేసుకొని మంచిగా మాట్లాడి ఇప్పటికన్నా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే అది మీకు మంచిది, మీ పార్టీ ఉన్నతకి మంచిది. కాదు కూడదంటే ఎలాగ యాజ్ యూజువల్ మన గాజువాకలు ఎలా గాజులు తొడిగారో, భీమవరంలో అంతా ఏడబోయి పడ్డారు, యాజ్ యూజువల్ రేపు పొద్దున అదే జరుగుద్ది. మీ కర్మ మీ ఇదిగా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.